మోసం చేస్తున్నారని మోదీ గారికి, మోదీ గారు ఏమో తెలంగాణ ప్రజల్ని మీరు బాగా మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అందరం కలిసి తెలంగాణ ప్రజల్ని బాగా మోస్తున్న ఒకరికొకరు నంది అవార్డ్స్ ఇచ్చుకున్నట్టు ఉంది నాకు. అరవీర భయంకరంగా యాక్టింగ్ చేసి ప్రజల్ని బాగా మోసం చేస్తున్నాం, తెలంగాణ ప్రజల్ని మన ఇద్దరం కలిసి బాగా అవలా చేస్తున్నాం, ఒకరికొకరు శభాష్ చెప్పుకుంటూ ఒకరికొకరు నంది అవార్డ్స్ ఇచ్చుకున్నట్టు ఉంది నాకు. తెలంగాణ ప్రజల్ని ఆషామాషిగా వెయ్యొద్దు. చాలా గణనీయమైన చరిత్ర తెలంగాణ ప్రజలది. ఆ రోజు సాయుధ పోరాటం ద్వారా ధైర్యం అంటే ఏందో తెలియని వాళ్ళకు తరతరాలుగా ఆ రోజు పెత్తందారి వ్యవస్థ కింద నలిగిపోయిన తెలంగాణ సమాజం కూడా తెలంగాణ విషయంకి వచ్చేటప్పటికీ, వాళ్ళ ఆత్మగౌరవం విషయంకి వచ్చేటప్పటికీ కట్టెలతోనో రాళ్లతోనో తిరగబడ్డే ఒక చరిత్రలు సాయుధ పోరాటం. 69వ సంవత్సరంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కూడా ఆ రోజు విద్యార్థులకే కానీ, ఆ రోజున ఉద్యోగులకే కానీ అన్యాయం జరుగుతుందని తిరగబడి, ఆ రోజు గట్టిగా ఉన్న ఆంధ్ర సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడింది తెలంగాణ సమాజం. తెలంగాణ పౌరుషం, తెలంగాణ యొక్క ఉద్యమం లేదు, తెలంగాణ రాష్ట్రం రాదు అన్న యొక్క సమయంలో కూడా అన్ని పార్టీలు అన్ని వ్యక్తులు తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికీ ఒకటై కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించిన యొక్క ఘనత, గొప్పతనం మన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని. ఒకవేళ ఎవరైనా ఈ ఎడ్డి జనాలు కదా, గుడ్డి జనాలు కదా, మనం ఏమి చెప్తే అది టెంపరీగా నడుస్తుంది కదా, నడిపిద్దామని ఎవరైతే అనుకుంటున్నారో, తెలంగాణ సమాజం అంత గుడ్డి సమాజం ఏం కాదు. అవసరం ఉన్న రోజుల్లో ఈ రెండు జాతీయ పార్టీలని ముమ్మాటికి చెట్టు కట్టేస్తే రాజకీయపరమైన పెద్ద శిక్ష మాత్రం బ్రహ్మాండంగా పడుతుందని చెప్పి మీ అందరు మనకు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది వదిలేసిపోనా, వదిలేసిపోనా, అందుకే వదిలేసిపోనా అని అడుగుతున్నా. చూపిమంటావు మళ్ళొకసారి ఒక విషయం చెప్పమంటారా?